జీవితంలో జరిగినటువంటి సన్నివేశం చెప్తాను. నేను 10వ క్లాస్ దాకా మంచోడు, చాలా మంచోడు, మా డిస్ట్రిక్ట్ లో ర్యాంక్ కూడా వచ్చింది నాకు. ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వగానే జీవితానికి స్వేచ్ఛ కలిగింది కాబట్టి జీవితం పాడు చేసుకోవడం మొదలు పెట్టా. సీనియర్ ఇంటర్మీడియట్ కు వచ్చేప్పటికి నేను ఒక డ్రగ్ అడిక్ట్ అయ్యా, ఇంజెక్షన్లు పొడుచుకునేవాడిని, డబ్బులు కావాలి అందుకనే క్లబ్ డాన్సర్ అయ్యాను. గుంటూరులో ఉన్న కెసినో బార్ అండ్ రెస్టారెంట్ లో డాన్స్ వేసేవాడిని నేను, డిస్కో శాంతి. మేమిద్దరం శని ఆదివారం డాన్స్ వేస్తే నాకు 90 రూపాయలు ఇచ్చేవాడు ఒక నైట్, రెండు నైట్లకి 180 రూపాయలు. అది మన యొక్క బతుకు, అలా బతికేవాడిని. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు కడుపు నొప్పి ఎక్కువై చచ్చిపోదాం అనుకునే పరిస్థితుల్లో నా మిత్రుడు నన్ను రైలు పట్టాల మీద నుంచి కాపాడాడు. ఆ తర్వాత వాడు నాకు యేసుప్రభు గురించి చెప్తే నేను యేసుప్రభుని అంగీకరించాను. బాగుంది, షార్ట్ గా చెప్పాలంటే ఇది. ఇది జరిగిన కొన్ని నెలలకి ఇంటర్మీడియట్ అయిపోయింది, పాస్ అయిపోయాను నేను ఏదో విధంగా. ఓకే, ఇంటర్మీడియట్ అవ్వగానే మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ ఇంటర్మీడియట్ పాస్ అయ్యా, నేను బైబిల్ కాలేజ్కి వెళ్తా అన్న, నార్మల్ ఇంజనీరింగ్ చదువు అని అన్నారు. అని ఇంజనీరింగ్ కి పంపించారు. కానీ కష్టపడి చదివా, దేవుని బిడ్డ కదా, బాధ్యదేవ్, మంచి మార్క్స్ తో పాస్ అయ్యా, మంచి ర్యాంక్ సంపాదించుకున్నా. ఇంజనీరింగ్ చదివే దినాల్లో అప్పట్లో టీవీ ఉండేది కాదు, రేడియోనే. రేడియోలో బాగా క్రైస్తవ వర్తమానాలు వినేవాడిని. అప్పట్లో ఇంగ్లీష్ ప్రోగ్రామ్ ఒకటి వచ్చేది, బ్యాక్ టు ద బైబిల్ అని. దాంట్లో ఒక ఆయన ప్రసంగం చేసేవాడు, వారన్ విఎస్పి. ఆయన ప్రసంగాలంటే నాకు బాగా ఇష్టం. నాకు ప్రసంగం ఎలా చేయాలో నేర్పించింది ఒక విధంగా ఆయన ప్రసంగాలు. ఆయనకి అప్పుడప్పుడు ఉత్తరాలు రాసేవాడిని నేను. ఆ ఉత్తరాలకి ఆయన ఇష్టపడి, ఎడ్వర్డ్ నీకు మంచి బుర్ర ఉందాయా, నువ్వు ఒప్పుకుంటే, మీ డాడీ మమ్మీ ఒప్పుకుంటే నిన్న అమెరికాలో కెంటకీ అనేటువంటి ఊర్లో అతిపెద్ద బైబిల్ కాలేజీలో నేను సీట్ ఇప్పిస్తా, మొత్తం ఖర్చులు నేను భరిస్తా అని ఉత్తరం రాశాడు. మా మమ్మీ డాడీకి ఉత్తరం చూపించా. నేను అనుకున్నా 20 లక్షలు సంపాదించారు అనుకున్నా, ఎందుకంటే 20 లక్షలు అవుద్ది అప్పట్లో. కానీ మా డాడీ ఉత్తరం చూసి, ఎరా నేను దిక్కుమాలలో అనుకున్నా, వాడేవాడే అంటారా, నేను చదివిచ్చేది, నేను చదివించాను అనుకున్నా, నర్మే నేను ఇంజనీరింగ్ చదివించింది ఎందుకో తెలుసా, ఉద్యోగం చేయడానికి అని. అయితే నాకు చాలా బాధ కలిగింది, ఎందుకో తెలుసా, మా డాడీ నేను ఇప్పుడు అరుస్తున్నానే అంతకంటే గట్టి కరిచేవాడు, ఎలాగా ప్రసంగాలు చేస్తూ దేవుని సేవ చేసేవాడు కావాలి అని. నేను సేవ చేస్తానికి వస్తాను నోర్మి అంటున్నాడు ఆయన. ఈయనక్క డబల్ గేమరా అనుకున్నా, ప్రపంచం అంతటికి ఏమో సేవ చేయమంటాడు, కొడుకు సేవ చేయడానికి వస్తాడు నోర్మి అంటాడు అని అనుకున్నా, చాలా బాధపడ్డా. అయితే మా నాన్న ఉద్యోగం చేయడానికి వెళ్ళమన్నారు, చేశా. హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తామన్నా, మంచి ఉద్యోగం. అప్పట్లో తెలుగుదేశం పార్టీ వచ్చింది, దాని అసెంబ్లీ స్పీకర్ జి నారాయణరావు గారి కంపెనీకి మేనేజర్, పెద్ద ఉద్యోగం. 24వ ఏట కాంటెస్ట్ ఆ కారు వచ్చింది నాకు. అప్పట్లో ఎక్కువ మందికి ఉండేది అంబాసిడర్ కారు, డబ్బున్న వాడికి ఉండేది మారుతి కారు, బాగా బలిసినోడికి ఉండేది కాంటెస్ట్ ఆ కారు. అది మనకుండేది, మన బతుక ఆ లెవెల్లో ఉండేది అనమాట. బాగుండేది కానీ నాకు అంత హ్యాపీ ఉండేది కాదు. మంచి ఉద్యోగం, లైఫ్ బాగుండేది, నేను చాలా జాగ్రత్తగా ఉండేవాడిని. వారానికి 2-3 సార్లు అయినా మీటింగుల్లో ప్రసంగాలు చేసేవాడిని కూడా, అది చిన్న చిన్న మీటింగులో. అయితే నా 25వ జన్మదినానికి 2 నెలల ముందు మా నాన్నగారికి మా అమ్మగారికి ఒక ఉత్తరం రాశా, 7 పేజీలు ఉత్తరం. ఉత్తరం మొత్తం చెప్పనులే, ఓ మాట చెప్తా. ఏంటంటే విషయం, అమ్మా నాన్న, నా మనస్సాకి చెప్తుంది నేను సేవ చేయాలని, కానీ లోక పద్ధతి చెప్తుందని మీ మాట విధేయ చూపించాలని. నా మనస్సాక్షి విధేయ చూపించాలా, లోక పద్ధతి విధేయ చూపించాలా, నాకు అర్థం కాదు, సస్తనాను నేను, ఇది నా పోరాటం అని 7 పేజీలు ఉత్తరం రాశా. రాసి మర్చిపోయా. నా పుట్టినరోజు వచ్చేసింది. ఆ పుట్టినరోజు గ్రీటింగ్ కార్డు వచ్చింది, పోస్ట్ టెలిగ్రామ్ లాగా. ఎవరు వస్తుంది, హ్యాపీ బర్త్డే వస్తుంది. అదే మొహంతో చింపా. చింపి లోన చూస్తే మా నాన్నగారు ఒక సెంటెన్స్ లో ఒక మాట రాశారు, ఏమన్నా తెలుసా, దేవుడు నిన్ను పరిచర్కి పిలుస్తుంటే నేనేమంటరా నిన్ను ఆపడానికని. నాకు దిమ్మ తిరిగింది, ఇదేంట్రా మా డాడీ ఇట్లా రాశారని. మీరు చప్పట్లు కొట్టారు కానీ నాకు మాత్రం బుర్ర గోకొచ్చింది, మా డాడీ ఎందుకు ఈ మాట రాశాడు, ఏమి అయింది అని. 2 రోజులు ఆగిన తర్వాత సెలవు పెట్టి ఇంటికి వెళ్ళి, మమ్మీ ఏంటి మమ్మీ డాడీ ఎట్లా రాశారన్నా, నేను కూడా ఉన్నానులే ఇది రాసేటప్పుడు అని అన్న. ఏ మమ్మీ, నేను ఇంటర్మీడియట్ అవ్వగానే బైబిల్ కాలేజీకి వెళ్తానంటే నోర్మి ఇంజనీరింగ్ చదవమన్నారు, ఇంజనీరింగ్ అయిన తర్వాత నేను బైబిల్ కాలేజీకి వెళ్తానంటే నోర్మి ఉద్యోగం చేయను, ఇప్పుడేంటి నువ్వే పొమ్మన్నాడు, కోపం ఏమన్నా వచ్చిందా, చిరాకాను కాదురా, ఏం కాదు, మరి ఏంటి. అరే ఎవడైనా యుద్ధం చేయడానికి వెళ్తానంటే నీకు పిస్తోలు పెట్టి పేల్చడం వచ్చా అని అడుతారా, ఎవడైనా బండి నడుపుతానంటే నీకు డ్రైవింగ్ వచ్చా అని అడుతారా, ఎవడైనా కుక్కుగా జాయిన్ అవుతానంటే నీకు వంట వచ్చా అని అడుతారా, ఎవడైనా పరిచర్య చేయడానికి వెళ్ళాలంటే ఆడి జీవితాన్ని ఆడు కంట్రోల్ చేసుకుంటూ రావాలరా, దాన్నే పరిపక్వత అంటారు. నీకు ఇప్పుడుందని మాకు తెలుసు, అందుకే పొమ్మంటున్నాం. ఇప్పుడు దాకా ఎందుకు ఆపామని తెలుసా, నీకు అది ఉందని మాకు తెలియదు,
ఇప్పుడు వచ్చింది మాకు నమ్మకం. ఇప్పుడు పోరా పరిచరికన్న. మా మమ్మీ డాడీ ఆ విధంగా ఆలస్యం చేసి పంపించడం బట్టి జరిగినటువంటి ఒక పని నా జీవితంలో ఎంత మార్పు తెచ్చిందో చూస్తాను. నేను ఇయు అనేటువంటి ఒక సంస్థలో పరిచర్లో జారాను హైదరాబాద్లో. ఓకే, ఒక్కసారిగా నా జీతం 10% కంటే తక్కువ పడిపోయింది. నా జీతం 400 నుంచి 700 మధ్య ఉండేది, అంతే. ఆ జీతంతో బతకాలి. 20వ తారీఖు తర్వాత రోజుకో పూట తింటే గొప్ప. అయితే ఒకసారి జరిగింది విషయం, 3 రోజులు ఒక్కొక్క పూట తిన్నా. 4వ రోజు తినటానికి ఏమీ లేదు, రోజంతా తిండి లేదు. సాయంత్రం 11 అవుతుంది, ఆకలేస్తుంది. పెట్టంతా ఎతికితే పావలా దొరికింది. సికింద్రాబాద్ లో క్లాక్ టవర్ దగ్గర వైఎంసీఏలో రూమ్ నెంబర్ 19లో ఉన్నాను, అది మా హాస్టల్. ఆ పావలా పట్టుకొని బయట నడుచుకుంటే ఇల్లా రోడ్డు మీద నుంచి అత్తిపల్లి బండోడు వెళ్తున్నాడు. అనుకున్న ఈ దేవుని చెప్తాం, అందుకే అత్తిపల్లి బండోడు వచ్చాడని. బాబు ఆపన్న, వాడు ఆపాడు. అత్తిపళ్ళు బండి వాడిని ఒక్కసారి అత్తిబండి అంతా అంటే కోపం వస్తుందిగా. డజన్ ఎంత అని అడిగా, అర డజన్ ఎంత అని అడిగా. మన దగ్గర ఉందే పావలా అంత అయిన తర్వాత పాడైన అత్తిపళ్ళు పక్కన పెడతాడే, అలాంటి అత్తిపండు నువ్వు దాన్ని చూపించి ఇది ఇస్తావా ఎంతకన్నా అంటే ఆడు 40 పైసలు అన్నాడు చిరాకు మొహం పెట్టి. ఒక అత్తిపండు తీసి చూపించి దీన్ని పావలాకి ఇస్తావా అన్నా. పరా అని అన్నాడు ఆయన. నా పావల నా మొహాన్ని కొట్టి ఆ పావలా పట్టుకొని రూమ్కి నడుచుకుంటూ వచ్చి ఏడుస్తూ గపగపా ఆకలేస్తుందని 2 గ్లాసులు నీళ్లు తాగేశా. ఖాళీ కడుపులో 2 గ్లాసులు నీళ్లు తాగానేమో కడుపు అంతా నొప్పి. మంచం మీద కూర్చొని మోకాళ్ళతో కడుపు నొత్తుకుంటున్నాను. ఇది నేను చేస్తున్న పని. 11:40 అయింది, భయంకరంగా బాధ కలుగుతుంది. దేవుణ్ణి లోన తిట్టుకుంటున్నాను. నేను అడిగింది అన్నం అన్నం, నేను పరిచయం చేయడానికి వస్తే నాకు కనీసం అన్నం ఇవ్వలేదు అని బాధపడుతూ ఉన్నాను లోన. ఇలాగ ఎవడో తలుపు కొడుతున్నాడు నా గదికి. ఆ టైంలో ఎవడు రావడం వీల్లేదు. అనుమానంగా వెళ్ళి తలుపు తీశా. నా మిత్రుడు జాన్ పాల్, ఆడు ఎందుకు వచ్చాడో తెలియదు. వాడు లోనకి నేను తలుపు తీశాను లేదా లోనకు వచ్చి ఆడు అడిగిన మొదటి ప్రశ్న ఏది తెలుసా, తింటానికి ఏమన్నా ఉందా అని. ఆ ప్రశ్నకి ఏం జవాబు చెప్పాలో అర్థం కాల. ఆడి ఫేస్ అంకా చూస్తాం అన్నా, జవాబు చెప్పకుండా మౌనంగా ఉన్నా. వాడు లోనకు వచ్చి ఏమైందిరా అని అన్నా. ట్రైన్ మిస్ అయిందిరా, ఇంటికి వెళ్ళటానికి బోరు కొట్టి నీ దగ్గరకు వచ్చేసా, రాత్రి పడుకొని పొద్దున్న వెళ్ళిపోతానే అని అన్నాడు. సర్లే అని అన్నా. అని మంచం మీదకు రే తింటానికి ఏమన్నా ఉందా అని అడిగాను రా అని అన్నా. లేదు అని అన్నా చిరాగ్గా. నువ్వేం తిన్నావేంటి అని అన్నాడు. ఏం తినలా. మధ్యాహ్నం ఏం తినలేదురా. పొద్దున్న ఏం తినలేదా. నిన్న రాత్రి ఏం తినలేదు. ఆ మాట అనేటప్పటికీ వాడి గొంతుకులో తేడా వచ్చేసింది. వాడు నా చెయ్యి పట్టుకొని గపగపా నడుచుకుంటూ బయటికి తీసుకెళ్లిపోయాడు. క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్ దగ్గర గార్డెన్ రెస్టారెంట్ కాదు, చాలా ఖరీదైంది. ఎందుకు అన్నట్లు మనసులో ఆలోచిస్తా ఉంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా, హలో ఈ బిర్యానీ నీకు ఇవ్వడానికి నేను ఎన్ని పనులు చేయాల్సి వచ్చిందో తెలుసా, చెప్తా నేను. ఒకటి, జాన్ పాల్ ఎక్కిన ఆటో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయేటట్లు చేశా. 2, జాన్ పాల్ స్టేషన్కి రైట్ టైం రాకుండా చేశా. 3, ట్రైన్ రైట్ టైంకి వెళ్ళిపోయేటట్లు చేశా. 4, జాన్ పాల్ ట్రైన్ మిస్ అయ్యేటట్లు చేశా. 5, జాన్ పాల్ ఇంటికి వెళ్లకుండా నీ దగ్గరకు వచ్చేటట్లు చేశా. 6, జాన్ పాల్కి ఆకలేసేటట్లు చేశా. 7, జాన్ పాల్ ఆకలి అని నోరు తెరిచి అడిగేటట్లు చేశా. 8, నువ్వు జవాబు ఇవ్వకపోతే మళ్ళీ మళ్ళీ అడిగిచ్చా. 9, నీకు అన్నం తినలేదంటే ఎప్పుడు దాకా తినలేదో మళ్ళీ మళ్ళీ అడిగిచ్చా. వాడికి నీకు ఫుడ్ పెట్టాలనే మూడ్ కలిగిచ్చా. వాడు గబగబా తీసుకెళ్తంటే గార్డెన్ రెస్టారెంట్ 12 గంటలకు షట్టర్ అయ్యాలి, 4 నిమిషాలు డిలే చేయించా నీకోసం. లోనకి వెళ్ళిన తర్వాత బ్యారర్ 12 దాటిన తర్వాత వచ్చావని చిరాకు పడాలి. చిరాకు పడకుండా నీ ముందు బిర్యానీ పెట్టేటట్లు చేశాను నేను. ఇన్ని పనులు నేను చేశాను, ఇన్ని పనులు. ఆ మాటలన్నీ విన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి పాట ఏంటి తెలుసా, హలో నేను నిన్ను మర్చిపోలా. ఐ డిడ్ నాట్ ఫర్గెట్ యు, నేను నిన్ను మర్చిపోలా. దేవుడు నాకు నేర్పించినటువంటి పాఠం, కష్టాలలో ఇబ్బందులలో ఆలస్యములో ఇక్కట్లలో దేవుడు నన్ను మర్చిపోయేవాడు కాదు. అది ప్రసంగం వింటే వచ్చేది కాదు, పుస్తకాలు చదివితే వచ్చేది కాదు, టీవీ చూస్తే వచ్చేది కాదు, అనుభవిస్తే వచ్చేది. అనుభవిస్తే. అంతకంటే ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏంటి తెలుసా, మీలో ఎంతమందికి ఈ అనుభవం ఉందో లేదో నాకు తెలియదు. ఏంటి అనుభవం తెలుసా, ఆకలి అంటే ఏంటో మీకు తెలుసా. ఆకలి అని అంటే మీ అమ్మ మీద కోపం వచ్చిన నేను అన్నం తిన్నాను అంటే వచ్చేది కాదు,
ఉపవాసం ఉందామని మానేస్తే వచ్చే ఆకలి కాదు, మీ అమ్మ పొయ్యి మీద వండుతున్నప్పుడు ఆగరా ఆగరా అనేటప్పుడు వచ్చే ఆకలి కాదు, తిందామనుకున్నప్పుడు ఇంట్లో చిల్లి గవ్వలేకుండా ఉంటే కలిగే ఆకలి ఉంటదే, ఆ ఆకలి అనుభవం కుర్చీల మీద కూర్చున్న మీకు ఉండకపోవచ్చు, కానీ నాకుంది ఆ ఆకలి అంటే ఏంటి, నాకుంది అనుభవం. కాబట్టి ఎవరైనా వచ్చి నా దగ్గర ఆకలి అంటే ఆ బాధ ఏంటో నాకు తెలుసు, ఆ బాధను గుండా దేవుడు నన్ను వెళ్ళనిచ్చాడు. అంతేకాదు, మీలో ఎంతమందికి ఈ అనుభవం ఉందో నాకు తెలియదు. ఏంటి తెలుసా, నీ ముఖం చేశారు పా అని అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నీకు తెలియదు, కానీ నాకు తెలుసు, నాకు తెలుసు పా అని అంటే ఆ బాధ ఎలా ఉంటుందో, ఎక్కడ కాలుతో నాకు తెలుసు. ఆ బాధ గుండా నేను వెళ్ళాను, ఆ బాధ అనుభవిస్తే గాని అర్థం కాదు, అనుభవిస్తే గాని ఆ బాధ గుండా దేవుడు నన్ను పోనిచ్చాడు కాబట్టి ఆ బాధ పడేవాడితో నేను మాట్లాడితే నా గుండె వాడి గుండెతో కలుస్తుంది, నా మాట వాడి హృదయానికి తాకుతి, నా సందేశం వాడి జీవితానికి సరిపోతి. దేవుడు నన్ను అనుభవజ్ఞుని చేయడానికి ఆలస్యం చేశాడు. చాలా మంచివాడు నా దేవుడు. కాబట్టి ఆ అనుభవం తర్వాత ఇన్ని ఏళ్లలో కోట్ల మందికి సువార్తను అందించడానికి అనేక దేశాలు వెళ్ళడానికి సరిపోయాను నేను. దేవుడు ఆ స్థాయికి నన్ను ఎదిగేటట్లు చేశాడు. జీవితంలో ఆలస్యం విలువైనది పుట్టించటానికి, విలువైన దాన్ని సృష్టించటానికి, విలువైన దాన్ని లోకంలో తీసుకురావడానికి. విలువ నా జీవితానికి ఏదైనా ఉన్నదంటే కారణం, ఇట్స్ బికాస్ గాడ్ గేవ్ మీ దట్ వాల్యూ. దేవుడు ఆ విలువను నాకిచ్చాడు. నీ జీవితంలో నువ్వు అడుగుతున్నది ఏదైనా సరే ఆలస్యం అవుతుందా? బహుశా దేవుడే కావాలని ఆలస్యం చేస్తున్నాడేమో. నీ జీవితంలో విలువ పెంచటం, నీ జీవితంలో అనుభవాన్ని పెంచడానికి.